విజయనగరం జిల్లా అంతర్రాష్ట్ర రహదారి అద్భాన పరిస్థితిపై స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. కుమరాడ మండలం గుమ్మడ వద్ద భారీ గుంతల్లో ఈత కొడుతూ వినూత్నంగా స్థానికులు సిపిఎం సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా గాజుబాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ ధర్నాకు దిగారు. టీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కనీసం వేతనం అందించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలిపై ఓ దుండగుడు అత్యాచార యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు టేకులపల్లికి చెందిన మోతీలాల్గా పోలీసులు గుర్తించారు. మోతీలాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఆలయ భూముల రక్షణ కోరుతూ హనుమాన్ గుడి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా చేపట్టారు. హనుమాన్ నగర్లోని దాసాంజనేయ దేవాలయం భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు కేంద్ర సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇక నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విమర్శలు చేస్తోందన్న ఆయన ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పాలని టీఆర్ఎస్ సర్కార్ను డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మిపై ఆ పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అధికారులతో కుమ్మక్కై చైర్మన్ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే వనమ్మ వెంకటేశ్వరరావు సర్ది చెప్పినా టీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టించుకోలేదు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో సొంత పార్టీ కౌన్సిలర్ల తీరుపై టీఆర్ఎస్ అధిష్టానానికి మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి ఫిర్యాదు చేశారు.